సూరత్ సెషన్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సెషన్ కోర్టులో సవాల్ చేశారు రాహుల్ గాంధీ తనను దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ నెల పదమూడున రాహుల్ గాంధీ పిటిషన్పై వాదనలు వింది సూరత్ సెషన్ తాజాగా ఆయన పిటిషన్ను డిస్మిస్ చేసింది దీంతో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించనున్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వానికి తెరపడింది స్వీకరణకు గడువు ముగిసింది రేపు ఉంటుంది ఉపసంహరణకు ఈ నెల వరకు గడువు ఉంది చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు కనకాపురం నుంచి కాంగ్రెస్ బ్యాకప్ అభ్యర్థిగా నామినేషన్ కే చీఫ్ డికే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ డికేఎస్ పై ఈడీ ఐటీ కేసుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం నామినేషన్ల గడువు ముగియడంతో ప్రచారంపై ఫోకస్ పెట్టనున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు రేపు బెంగళూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో ప్రధాని మోదీ ఇరవైకి పైగా బహిరంగ సభలు నిర్వహిస్తారని తెలిపారు కర్ణాటక సీఎం బొమ్మాయి